ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. సకుంకుమ విలేపనా మడిక చుంబిక స్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఆ అంబికామాతను స్తుతిస్తూ మనం ఈ విశేషమైన లలిత త్రిశతి భాష్యార్థ అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క మహిమాన్వితములైన త్రిశతి నామములలో హకారంతో ప్రారంభమయ్యే నామాలను 11 విశేషమైన నామాలను అధ్యయనం చేశాం నిన్నటి వరకు కూడా. ఇవాడ మిగిలినటువంటి 9 మంత్రాలు హకారంతో ప్రారంభమయ్యేవి, విశేషమైన అంతరార్థాలతో అధ్యయనం చేద్దాం. శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ విద్య శ్రీమత్ పంచదశాక్షరి శ్రీ లలితా త్రిశతి భాష్యార్థ అధ్యయన కార్యక్రమంలో 22 శ్లోకం నుంచి మనం ఇవాళ అధ్యయనం చేద్దాం. 22-23 ద్వితీయ కూటం కామరాజ కూటంలో ప్రథమ బీజాక్షరం హ. హ స క హ ల హ్రీం ఇవి ద్వితీయ కూటంలో ఉన్నటువంటి విశేషములైన బీజాక్షరాలు. హ స క హ ల హ్రీం అందులో హకారం ప్రథమ బీజాక్షరం. కామరాజకూటంలో ఉన్నటువంటి ప్రథమ బీజాక్షరం హకారం. ఆ హకారంతో ప్రారంభమయ్యే మంత్రాల్లో ఆ 20 మంత్రాల్లోనూ ఇంకా మనం చేంజ్ చేయవలసిన మంత్రాలు 9 ఉన్నాయి. 22 శ్లోకంలో 4 మంత్రాలు, 23 శ్లోకంలో 5 మంత్రాలు. ముందుగా 22 శ్లోకం. హత్యాది పాపశమని హరిదశ్వాది సేవిత హస్తికుంభోత్తుంగకుచ హస్తిగుత్తి ప్రయాంగన. హత్యాది పాపశమని హరిదశ్వాది సేవిత హస్తికుంభోత్తుంగకుచ హస్తికృత్తి ప్రియాంగన. హత్యాది పాపశమని ప్రథమం, హరిదశ్వాది సేవిత ద్వితీయం, హస్తికుంభోత్తుంగకుచ తృతీయం, హస్తికృత్తి ప్రియాంగన చతుర్థం. హత్యాది పాపశమని శంకరభాష్యం. హత్యానామ బ్రహ్మహత్య ఆది ఏషాం తాని తథా పాపాని శమయతీతి తథా హరిర్హరతి పాపాని ఇది వచనాత్. హరిర్హరతి పాపాని ఇది ప్రామాణిక వచనాత్. పరమేశ్వర పాపోపశమనకర్త తథైవ పరమేశ్వరి పాపోపశమనకర్త్రి ఇత్యర్థః. అనేక దోషాలు తెలుసు చేసేవి తెలియక చేసేవి మనకు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో బ్రహ్మజ్ఞాన సంపన్నులకు బాధ కలిగించినటువంటి ఏవైనా జరిగితే అది బ్రహ్మహత్య అంటారు. ఆది అంటే మొదలైన ఇంకా చాలా ఉంటాయి. అలాంటి పాపాలను శమని పోగొట్టేవారు. హత్యాది పాపశమని అంటే హరిహి అనే పదంలో
హరితీతి హరిహి, హరతీతి హరిహి, పాపాని హరతి ఇది హరిహి అని చెప్తారు వ్యుత్పత్తి. ఇక్కడ అమ్మవారు హరిసోదరి, హరిసోదరి అంతేత హకారంతో ప్రారంభమయ్యే నామములు కలిగిన వారెవరు? హరిహి హరహ హరిసోదరి, హరిహి హరిసోదరి హరహ. శ్రీ మహావిష్ణువు, కాత్యాయని దేవి, పరమేశ్వరుడు ముగ్గురు కూడా పాపాలను హరించేవాళ్లే. ఇక్కడ ఆది దంపతులు ఇద్దరు కూడా తమ తపశ్శక్తితో భక్తుల యొక్క దోషాలను శమింపజేస్తున్నారు అని అర్థం. ఇక్కడ అందులో ప్రత్యేకంగా అమ్మవారు ఇలాంటి దోషాలను తొలగించేస్తారు. అమ్మవారి నామాలను జపించడం వల్ల దోషాలన్నీ తొలగుతాయి, తొలగిపోతాయి. హత్యాది పాపశమని, హరిదశ్వాది సేవిత, హరిదశ్వాది సేవిత. హరిత్, హరిద్వర్ణ మరకత ఇవ అశ్వోద్ అశ్వహాయస్య ఇంద్రస్య స తథా ఆదిర్యేషాం దిక్పతీనాం తైహి సేవిత చరణారవింద సన్నిధిం కింకరతయా ఆశ్రిత ఇత్యర్థః. మరకటమణి వలె పచ్చని రంగు కలిగిన అశ్వములు వాహనములుగా ఉంటాయి. ఎవరికి? దిక్పాలకులకు. అంచేతన వారిని హరిదశ్వహ హరిదశ్వహ అంటారు. సూర్యభగవానుడి యొక్క అశ్వములు కూడా ఆ విధంగానే ఉంటాయి. అందుకని సూర్యభగవానుడికి కూడా హరిదశ్వహ అని పేరు. ఇక్కడ దిక్పాలకులు అని అర్థం చెప్పాలి. హరిత్ అంటే మరకత మాణిక్యం, మరకతం, మరకతమణి. దానివల్లే పచ్చని రంగు కలిగినటువంటి అశ్వములు వాహనములుగా కలిగిన దిక్పాలకులు, అష్టదిక్పాలకులు. ప్రాచీ దిగ్భాగానికి ఇంద్రుడు, ఆగ్నేయీ దిగ్భాగానికి అగ్నిహోత్రుడు, అవాచీ దిగ్భాగానికి యమధర్మరాజు, నైరుతి దిగ్భాగానికి నైరుతి, నైరుతి దిగ్భాగానికి నిరుతి, ప్రతీచీ దిగ్భాగానికి వరుణుడు, వాయువ్య దిగ్భాగానికి పవనుడు, ఉదీచీ దిగ్భాగానికి కుబేరుడు, ఈశాని దిగ్భాగానికి ఈశానుడు, ఈశాన్య దిగ్భాగానికి ఈశానుడు. ఈ 8 మంది కూడా దిక్పాలకులు, హరిదశ్వులు, హరిదశ్వులు. మరకతమాణి మణివలే పచ్చని రంగు ఇరిగినటువంటి గుర్రములు కలవారు, వాహనాలు కలవారు. అలాంటి వారి చేత అమ్మవారు సేవించబడుతున్నారు అని అర్థం. అంచేత అమ్మవారిని సేవించడం వల్ల దిక్పాలకుల అనుగ్రహం కూడా కలుగుతుంది అని విశేషార్థం. ఇక్కడ అనంతరం హస్తికుంభోత్తుంగకుచ, హస్తికుంభోత్తుంగకుచ. హస్తి అంటే ఏమిటి? హస్త అస్య హస్తి, హస్తి హస్తిన హస్త. ఇక్కడ అత్ర హస్త అస్య అస్తి హస్తి, తస్య కుంభౌ తద్వత్ ఉన్నతకుచౌ సాంద్రౌ యస్యాస్స తథా. హస్త అస్య అస్తి హస్తి. హస్త అంటే తొండం. తెలుగు సంస్కృతంలో తుండము అంటారు. తుండము, హస్త, హస్త, తుండ, కర ఇవన్నీ పర్యాయపదాలు. తెలుగులో తొండము అంటాం. అది మనకు చేయి, హస్తము మనకు చెయ్యి ఎంత ప్రధానమైన అవయవమో, ఏనుగులకు హస్తము, ఆ తొండము అంత ప్రధానమైనది. అందుచేత హస్త అస్య స్థితి హస్తి, హస్తము కలిగినది కనుక హస్తి. వాటి యొక్క కుంభస్థరాలు ఉన్నతంగా ఉంటాయి. ఆ విధంగా ఉన్నతమైన వక్షస్థలము కలిగిన వారు అన్నారు అని అమ్మవారి యొక్క సౌందర్యాతిశయాన్ని వర్ణించారు ఇక్కడ. హస్తికృత్తి ప్రియాంగన, హస్తికృత్తి ప్రియాంగన. హస్తిన కృత్తౌ నామ చర్మణి ప్రియ ప్రీతిమాన్ శివ.
తస్య అంగన ధర్మపత్ని హస్తికృత్తి ప్రియాంగన. కృత్తి అంటే చర్మం, హస్తికృత్తి ఏనుగు యొక్క చర్మం. గజాసుర సంహారమైన తర్వాత ఆ గజాసురుడు ప్రార్థన మేరకు స్వామి ఆ చర్మాన్ని ధరించారు. గజ చర్మం అంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. అందుచేత హస్తికృత్తి ప్రియ అంటే ఎవరు? పరమేశ్వరుడు. హస్తికృత్తి ప్రియ, హస్తికృత్తి ప్రియ ప్రియ. తస్య అంగన నామ తస్య ధర్మపత్ని హస్తికృత్తి ప్రియాంగన. గజ చర్మమునందు ప్రీతి కలిగినటువంటి పరమేశ్వరుని యొక్క భార్య అని ఇక్కడ విశేషం అన్న విశేషమైన అర్థం. హస్తికృత్తి ప్రియాంగన అలాంటి అమ్మవారికి నమస్కారము అని వర్ణించారు. అనంతరం ద్వావింశతితమ శ్లోక 23వ శ్లోకము. హరిద్ర కుంకుమాదిగ్ధ హరియశ్వాద్యమరార్చిత హరికేశ సఖీ హాది విద్య హాలామదాలస. హరిద్ర కుంకుమాదిగ్ధ హరియశ్వాద్యమరార్చిత హరికేశ సఖీ హరి విద్య హాలామదాలస. 23వ శ్లోకంలో ప్రథమార్థంలో రెండు నామాలు ఉన్నాయి. హరిద్ర కుంకుమాదిగ్ధ హరియశ్వాది అమరార్చిత. ద్వితీయార్థంలో హరికేశ సఖి హాది విద్య హాలామదాలస. మూడు నామాలు ఉన్నాయి, మొత్తం ఐదు నామాలు. ఇందులో మొదటిది హరిద్ర కుంకుమాదిగ్ధ 116వ మంత్రం ఇది, శంకర భాష్యం. హరిద్ర కుంకుమాభ్యాం ఉపలక్షణం కస్తూరీపత్రాదీనాం ఆదిగ్ధ నామ లిప్త ఇత్యర్థః. హరిద్ర అంటే ఏమిటి? పసుపు. కుంకుమ, కుంకుమ పుష్పముల చూర్ణము కుంకుమ. హరిద్ర మొక్కలకు, మొక్కల యొక్క మూలభాగాలు. పసుపు మొక్కల యొక్క మూలభాగాలు, రెళ్ల భాగాలు. ఇంకా కుంకుమ, కుంకుమ పుష్పముల యొక్క చూర్ణము. రెండు కూడా వన్యములే, వనములలో ఏర్పడేవి. అటువంటి ఔషధ ద్రవ్యాలు రెండు కూడా. హరిద్ర అద్భుతమైన ఔషధం, దివ్యౌషధం. శరీరంలో రక్తాన్ని పరిశుభ్రం చేసేది, రక్తానికి స్వచ్ఛతను కలగజేసేది, వ్యాధి నిరోధక శక్తిని కలగజేసేది అద్భుతమైన ఔషధం హరిద్ర. అలాగే కుంకుమ, కుంకుమ పుష్పం కూడా అంత విశేషమైనదే. శరీరానికి కాంతినిచ్చేది కుంకుమ, తేజస్సును కల్పించేది కుంకుమ, కుంకుమ పుష్పం. అందుచేతనే సౌభాగ్యవతులకు హరిద్ర కుంకుమలు అంటే ఇష్టములు అని చెప్తుంటారు. మనం ఏవైనా పూజా కార్యక్రమాలు చేసినప్పుడు ఆ పూజా ద్రవ్యాలు వాటి పేర్లు రాసుకునే ముందు మొదట హరిద్ర అని రాస్తాం, అనంతరం కుంకుమ, ఆ తర్వాత చందనం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అంచేత ప్రథమ స్థానం హరిద్ర, ద్వితీయ స్థానం కుంకుమ. అమ్మవారిని సేవించే గృహాల్లో, వారి యొక్క గృహాల్లో పసుపు కుంకుమలకు లోటు ఉండదు అని చెప్తుంటారు. అంటే అర్థం ఏమిటి? సౌభాగ్యానికి కొరత ఉండదు. అమ్మవారిని సేవించే పుణ్యదంపతులు నిరంతరం పరస్పర అనురాగ భావాలతో కలిసిమెలిసి ఉంటారు, చివరి వరకు కూడా ఎడబాటు ఉండదు అనే విశేషాన్ని ఇక్కడ వ్యక్తం చేశారు. పైగా మహిళలకు హరిద్ర కుంకుమలను కానుకగా ఇవ్వడం ఒక సంప్రదాయం. కారణం ఏమిటి? హరిద్ర
సౌందర్య సూచకం. మహిళలు శరీరానికి హరిద్రా లేపనం చేసుకుని సౌందర్యాన్ని పొందుతారు. కుంకుమను ఆజ్ఞాచక్ర స్థానంలో అలంకరించుకుని తేజస్సును పొందుతారు. అమ్మవారు కూడా అటువంటి ఆదర్శ ప్రక్రియను అందిస్తున్నారు. అదే ఇక్కడ చెప్పారు. హరిద్ర, కుంకుమ వాటి చేత, అలాగే వాటితో పాటు కుంకుమ కస్తూరి, ఇవన్నీ కూడా సౌభాగ్య ద్రవ్యాలు. వాటి అనులేపనము కలిగిన వారు, వాటి యొక్క అనులేపనము అంటే వాటిని అనులేపనము పూసుకోవడం, ఆ కుంకుమను అలంకరించుకోవడం, ముఖాన ఆజ్ఞాచక్ర స్థానంలో హరిద్ర చేతులకు, ముఖాలకు, ముఖానికి, పాదాలకు హరిద్రను కూడా లేపనం చేసుకుంటారు. ముఖ్యంగా పాదాలకు హరిద్ర లేపనం అనేటటువంటిది సౌభాగ్య సూచకం. ఎవరైనా పుణ్యస్త్రీలు మన ఇంటికి వచ్చినప్పుడు, లేదా పుణ్యస్త్రీలను మనం పూజించేటప్పుడు, వాళ్ళని గౌరవించేటప్పుడు ముందు పాదాలకు హరిద్ర లేపనం చేస్తాం. పసుపు చూర్ణాన్ని కలిపి ఆ పసుపు ముద్దను అలంకరిస్తాం, వాడి పాదాలకు పూస్తాం అన్నమాట. అది సౌభాగ్య సూచకం. ఆ విధంగా అమ్మవారు నిరంతరం హరిద్ర కుంకుమల చేత అలంకరించబడుతున్నారు అని విశేషం. హరియశ్వాద్యమరార్చిత, హరియశ్వాద్యమరార్చిత, హరియశ్వాది అమరార్చిత. హరియశ్వ నామ సురేశ. ఆది ఇత్యాది దేవానాం తైహి అర్చిత కింకరతయ నియామకత్వేన పూజిత ఇత్యర్థ. హరియశ్వ అంటే ఇంద్రుడు అని అర్థం. ఇంతకుముందే అనుకున్నాం కదా, హరిద్వర్ణంలో ఉన్నటువంటి అశ్వముడు కలిగిన వాడు అని అర్థం ఇంద్రుడికి. అదే పదాన్ని ఇక్కడ ప్రయోగించారు. ఆది అంటే మొదలైన, హరియశ్వాది దేవేంద్రుడు మొదలైనటువంటి అమర దేవతల చేత అర్చిత పూజించబడుతున్నారు. మణిద్వీపంలో దేవతలందరూ శ్రేణీబద్ధులై అంటే వరుసలలో ఉండి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ప్రథమ స్థానం హరీశ్వాదులు. మొదటి వరుసలో దిక్పాలకులు ఉంటారు, అందులో ప్రథమ స్థానం మహేంద్రుడికి ప్రథమ స్థానం అన్నది. ఆయన వెనకాల మిగతా దేవతలందరూ కూడా ఉంటారు కనుక హరియశ్వ ఆది అని చెప్పారు. హరియశ్వాది అమరార్చిత, హరియశ్వాది అమరార్చిత. దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత పూజించబడుతున్నారు. తర్వాత హరికేశ సఖీ, హరికేశ సఖీ. శంకర భాష్యం, హరయ హరిద్వర్ణా కేశా శిరోరుహా యస్య హిరణ్యశ్మశ్రుహరిణ్యకేశ ఇది శృతే. హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ్మశ్రు హిరణ్యకేశ ఇది ప్రామాణికత్వాత్ పరమశివ. హరికేశ అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి విశేషమైన నామాలు ఉన్నాయి. హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఇత్యాది నామ నామభి స్తుత కీర్తిత పరమేశ్వర. తస్య సఖీ ప్రయోజనం ఉద్దేశ్య ఇవ ఏతత్ ప్రయుక్తం. తద్వా వర్ణేన నీలేన హరిణా, వర్ణేన నీలేన హరిణా విష్ణునా సమాహ కేశాః అస్య సంతీతి సర్వాంగసుందర నిత్య యౌవన చిద్రూప సహిత కామేశ్వరః.
తస్య సఖి హరికేశ సఖి ఇత్యర్థ. ఇక్కడ పరమేశ్వరుడికి పచ్చని కేశముడు కలవాడు అని అర్థం అనే పేరుంది. హిరణ్యకేశ, హిరణ్యవర్ణంలో ఉండే కేశముడు కలవాడు, బంగారు రంగులో నింటాయన్నమాట ఆయన కేశములు. అందుకని హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ అంటారు పరమేశ్వరుణ్ణి. శ్మశ్రు అంటే గడ్డముడు మీసముడు, కేశ అంటే శిరోజములు. ఇవన్నీ కూడా హిరణ్యవర్ణంలో ఉంటాయి, స్వర్ణవర్ణంలో ఉంటాయి అన్నమాట, బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి. అలాంటి వాడు పరమేశ్వరుడు. ఇంకొక విశేషం కూడా చెప్పారు ఏంటంటే, హరిణ్యకేశ అనే పేరు కూడా ఉంది కనుక, ఇక్కడ హరి అశ్వ హరి హరికేశ. హరి అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క కేశములు హరికేశములు. అంటే ఇక్కడ హరికేశములు అంటే ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఉపకారం చేసేటటువంటి విశేషమైన తత్వమే హరికేశత్వము అని వర్ణించారు. శ్రీ మహావిష్ణువు అనే అర్థం కూడా ఉన్నది. శ్రీ మహావిష్ణువు వంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఉపకారతత్వము ఎటువంటి విశేషమైనదో అటువంటి ఉపకారతత్వం కలిగిన వాడే పరమేశ్వరుడు కనుక హరికేశ అని చెప్పారు. అంచేత హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ అని అనే ఒక ప్రత్యేకమైన ఛాందోగ్యోపనిషత్తులోని ప్రామాణిక వచనం వల్ల హరిహరుడిద్దరు కూడా హరికేశో భవత. హరిక ఈశ హరికేశ అని అన్వయం కూడా చెప్పారు. ఇక్కడ విశేషార్థం శివకేశవులు ఇద్దరు కూడా స్వర్ణవర్ణ కేశములు కలవారు. ఆ శివుడు యొక్క మిత్రుడే కదా హరి, హరి యొక్క మిత్రుడు హరుడు, హరిహరులు. అక్కడ హరి సోదరి అంటారు అమ్మవారిని, ఇక్కడ హరప్రియ అంటారు. అటువంటి విశేషమైన నామం కలిగిన వారు అమ్మవారు హరికేశ సఖి. సఖి అంటే భార్య, ధర్మపత్ని, పరమేశ్వరుడు యొక్క ధర్మపత్ని పరమేశ్వరి. హరికేశ సఖి, హరికేశస్య నామ హరస్య పరమేశ్వరస్య సఖి, పరమేశ్వరుని యొక్క ధర్మపత్ని. హాది విద్య నామ లోపాముద్రోపాసిత మనురూప ఇత్యర్థ. మను అంటే మంత్రం. లోపాముద్ర చేత ఉపాసించబడిన మంత్ర విద్య హాది విద్య. త్రిశతి మంత్రాలకు ఖాది విద్య, లాది విద్య, హాది విద్య అని పేరున్నాయి. అంటే కకారంతో ప్రారంభమయ్యే మంత్రాలు, లకారంతో ప్రారంభమయ్యే మంత్రాలు, హకారంతో ప్రారంభమయ్యే మంత్రాలు, ఇవన్నీ కూడా ఖాది విద్య, లాది విద్య, హాది విద్య అనే పేరుంది. శ్రీ విద్యా మంత్రములు. అలాంటి విశేషమైన హాది విద్య కలిగిన వారు అమ్మవారు. లోపాముద్రాదేవి తన భర్తతో కలిసి అమ్మవారిని నిరంతరం పూజిస్తూ ఉంటుంటారు. అందుచేతను ప్రత్యేకంగా లోపాముద్రోపాసిత మనురూప అని చెప్పారు. లోపాముద్రోపాసిత మనురూప, లోపాముద్రాదేవి అగస్త్య భగవానుల వారి ధర్మపత్ని. ఆ పుణ్యస్త్రీ చేత ఉపాసించబడిన మంత్రరూపం కలిగిన వారు అమ్మవారిని సమంత్రకంగా ఆరాధిస్తూ ఉంటారు లోపాముద్రాదేవి. అందుచేత అమ్మవారిని హాది విద్య అంటారు. తర్వాత హాలామదాలస హాలాయా
అమృతమథనోద్భూత వారుణ్యాహమదేన ఉల్లాసేన అరస ఆరక్త నేత్రాంతర రోమాంచాది చిహ్నవతీత్యర్థ. హాల అంటే హలాహలం. దేవాసురులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు మొదట ప్రారంభం ఉద్భవించింది ఏమిటి? భయంకరమైనటువంటి విషజ్వాల, అదే హాల. ఎవరు స్వీకరించారు? పరమేశ్వరుడు. దేవాసురులు భయపడి సముద్రమథన కార్యక్రమాన్ని మధ్యలోనే విడిచిపెట్టేసి విడిపోయారు, పారిపోయారు. అంటే హాలా జ్వాలలు వారిని వారిని వెంబడించే. ఆ పరిస్థితిలో అందరూ కూడా పరమేశ్వరుని ప్రార్థించారు. పాహిమాం పాహిమాం త్రాహిమాం త్రాహిమాం పరమేశ్వర అంటూ. అప్పుడు సర్వమంగళాదేవి యొక్క అనుమతితో స్వామివారు హలాహలాన్ని తన చేతిలోకి ఆవాహన చేసుకుని దాన్ని స్వీకరించారు. అది తీసుకోవడం వల్ల ఆయన ఒక విశేషమైన భావాన్ని పొందారట. మామూలుగా హలాహలం అంటే ప్రాణాంతకమైన విషయం, కానీ ఇక్కడ సర్వమంగళాదేవి యొక్క సౌభాగ్య ఫలితంగా స్వామివారు దాన్ని అమృతోపమానంగా స్వీకరించారు. అది స్వీకరించాను అనే ఒక విశేషమైన తన్మయీ భావనతో ఉన్నారు. అటువంటి భావాన్నే హాలామద అని చెప్పారు. ఇంకా అరస అంటే ఆ తన్మయీ భావనతో అరసత్వం పొందారు. ఎవరు? అమ్మవారు. కారణం అర్ధనారీశ్వరుడు కదా పరమేశ్వరుడు. వామభాగం అమ్మవారు, దక్షిణార్థం పరమేశ్వరుడు. అంటే అందుచేత స్వామివారు హలాహలం స్వీకరించినప్పుడు అమ్మవారు కూడా ఉన్నారు అక్కడే. అమ్మవారు కూడా స్వామివారితో పాటు స్వీకరించారు. ఆ తన్మయీ భావం అమ్మవారికి కూడా ఏర్పడింది. అందుచేతనే అమ్మవారిని హాలామదాలస అని చెప్పారు. హాలామద అలస, హాలాహల స్వీకరణం చేత ఏర్పడినటువంటి తన్మయీ భావనతో అలసిపోయి ఉన్నారు. అలాంటి విశేషమైన మంత్రం హాలామదాలస. ఈ మంత్రంతో మనకు హకారంతో ప్రారంభమైన మంత్రాలు పూర్తయ్యాయి 20 కూడా. ఇప్పుడు 2 శ్లోకాలు మననం చేసుకుని పునశ్చరణ చేసుకుని తర్వాత మంత్రజపంలో ప్రవేశిద్దాం. ముందుగా 22 శ్లోకం. హత్యాది పాప శమని హరిదశ్వాది సేవిత హస్తి కుంభోత్తుంగకుచ హస్తి కృత్తి ప్రియాంగణ. హత్యాది పాప శమని హరిదశ్వాది సేవిత హస్తి కుంభోత్తుంగకుచ హస్తి కృత్తి ప్రియాంగణ. అనంతరం 23 శ్లోకం. హరిద్రా కుంకుమాదిగ్ధ హర్యశ్వాద్యమరార్చిత హరికేశ సఖి హాది విద్య హాలామదాలస. ఇప్పుడు విశేషమైనటువంటి మంత్రజపంలో ప్రవేశిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హత్యాది పాపశమన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హరిదశ్వాది సేవితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హస్తి కుంభోత్తుంగకుచాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హస్తికృత్తి ప్రియాంగనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః
హరిద్ర కుంకుమారుగ్ధాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హర్యశ్వాద్యమరార్చితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హరికేశసఖ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హాది విద్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హాలామదాలసాయై నమః. విశేషమైనటువంటి హాది మంత్రాలు పూర్తయ్యాయి. ఈ నామంతో ఇప్పటికి 101 నుంచి 120 వరకు కూడా హాది మంత్రాలు పూర్తయ్యాయి. హకార రూప హరదృక్పూజిత హరినేక్షణ హరిప్రియ హరిరా హరారాధ్య హరిబ్రహ్మేంద్ర వందిత హయారూఢా సేవితాంఘ్రి హయమేధ సమర్చిత హర్యక్షవాహన హంసవాహన హతదానవ హత్యాది పాపశమని హరిదశ్వాది సేవిత హస్తి కుంభోత్తుంగకుచ హస్తి కృత్తిప్రియాంగన హరిద్ర కుంకుమాదిగ్ధ హరియశ్వాద్యమరార్చిత హరికేశసఖి హాది విద్య హాలామదాలస. దీంతో మనకు ద్వితీయ కూటం కామరాజ కూటంలో ప్రథమ బీజాక్షరం హకారంతో ప్రారంభమైన మంత్రాలు పూర్తయ్యాయి. అనంతర కార్యక్రమే కామరాజకూట బీజాక్షరేషు ద్వితీయ బీజాక్షర సకార సకారంతో ప్రారంభమయ్యే మంత్రాలను రేపటి కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. పునర్మిలామ ఆగామి కార్యక్రమే. యా దేవీ సర్వభూతేషు సిద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వేభ్యః శ్రీ లలితాపురాభట్టారికా దేవ్యాః పరిపూర్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.